వెల్కమ్ టు ఇంట్రా డిజిటల్ ప్రొడక్ట్స్ ఈ రోజు మనం ఆర్ఓ డిజిటల్ కంట్రోల్ ప్యానల్ గురించి తెలుసుకుందాం ఇది మనకి మార్కెట్లో దొరికే అన్ని కంట్రోల్ ప్యానల్స్ కంటే చాలా అడ్వాన్స్డ్ ప్యానల్ ఇది ఎందుకు అంత అడ్వాన్స్డ్ అంటే ఇది మనం ఇంట్లోనే ఉండి మొబైల్ ద్వారా దీని ఆపరేషన్స్ అండ్ సెట్టింగ్స్ అండ్ దీని స్టేటస్ ప్రజెంట్ స్టేటస్ని మనం మొబైల్ ద్వారా చూసుకోవచ్చు ఇంట్లోనే కూర్చొని అండ్ ఎక్కడికైనా వెళ్ళినా కానీ ల్యాప్టాప్ ద్వారా కూడా చూసుకోవచ్చు దీని స్టేటస్ రిపోర్ట్స్ కూడా డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఇందులో ఉంది ఇక్కడ మనం ఈ ప్యానల్ని ని చూస్తే ఇక్కడ పెద్ద డిస్ప్లే ఉంది ఈ డిస్ప్లే టి డిస్ప్లే అంటారు ఇందులో మల్టీ కలర్ డిస్ప్లే అనమాట ఇది తర్వాత ఈ కింద ఫోర్ స్విచ్చెస్ ఉన్నాయి ఈ ఫోర్ స్విచ్చెస్ సెట్టింగ్స్ని ని ఎడిట్ చేయడానికి ఇక్కడ మెను అప్ డౌన్ రీసెట్ కీస్ అని నాలుగు కీస్ ఉన్నాయి తర్వాత కింద ఫోర్ స్విచ్చెస్ ఉన్నాయి ఈ స్విచ్చెస్ ఎందుకంటే ఫస్ట్ పవర్ ఆన్ ఆఫ్ స్విచ్ రెండోది ఆటో అండ్ మాన్యువల్ స్విచ్ అనమాట అంటే ఆటో మోడ్ లో పెట్టుకోవచ్చు మాన్యువల్ మోడ్ లో పెట్టుకోవచ్చు మానువల్ మోడ్ లో పెట్టుకున్నప్పుడు రా వాటర్ పంపుని ఆన్ ఆఫ్ చేయడానికి ఈ స్విచ్ హై ప్రెజర్ పంపుని ఆన్ ఆఫ్ చేయడానికి ఈ స్విచ్ ఇప్పుడు ఈ ప్యానల్ని ని పవర్ ఆన్ చేసి చూద్దాం పవర్ ఆన్ చేసే ముందు ఇందులో కనెక్షన్స్ అంటే ఏమేమి కనెక్షన్స్ ఉంటాయి ఏమేమి ప్రొవిజన్స్ ఉన్నాయో చూద్దాం ఇప్పుడు మనం ఈ బాక్స్ ని ఓపెన్ చేద్దాం ఇక బాక్స్ ఓపెన్ చేశాను ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక బోర్డు ఉంది దీన్ని రిలే పీసీబీ అంటారు ఇది ఇక్కడ ఇంకో బోర్డు ఉంది దీన్ని మెయిన్ పీసీబీ అంటారు ఇది డిస్ప్లే టీఎఫ్టీ డిస్ప్లే ఇది ఎస్ఎంపిఎస్ ఇప్పుడు మనం ఇచ్చే మెయిన్ కనెక్షన్స్ ఏమిటి అంటే ఫస్ట్ పవర్ ఇవ్వాలి ఈ బాక్స్కి పవర్ వచ్చేసి ఏసీ ఇన్ ఇక్కడ ఇవ్వాలి న్యూట్రల్ ఫేజ్ తర్వాత రా వాటర్ పంప్ కనెక్షన్ న్యూట్రల్ ఫేజ్ ఇక్కడ ఇవ్వాలి ఎన్ను దగ్గర న్యూట్రల్ పీ దగ్గర ఫేజ్ నెక్స్ట్ హై ప్రెజర్ పంప్ కనెక్షన్ ఇక్కడ హెచ్పిపి ఉంది ఇక్కడ ఇవ్వాలి న్యూట్రల్ ఫేజ్ ఎన్న దగ్గర న్యూట్రల్ పీ దగ్గర ఫేజ్ యూవి డోజింగ్ యూవిని డోజింగ్ని డోజింగ్ పంపుని రెండు కలిపేసి ఇక్కడ ఇవ్వాలి ఎన్న దగ్గర న్యూట్రల్ పీ దగ్గర ఫేజ్ నెక్స్ట్ ఫ్లష్ ఎస్వీని వచ్చేసి ఇక్కడ ఇవ్వాలి పిఎన్ ఫేజ్ న్యూట్రల్ దాని తర్వాత మనం ఫ్లోట్ కనెక్షన్స్ ఎక్కడ ఇవ్వాలంటే ఇక్కడ ఆర్డబ్ల్యూటీ టీడబ్ల్యూటీ అని ఇక్కడ ఉంటుంది సైడ్ ఇటు సైడ్ ఇక్కడ మనకి ఆర్డబ్ల్యూటీ టిడబ్ల్యూటీ ఉంది కదా ఇక్కడ మనం ఫ్లోట్ ఇచ్చుకోవాలి అనమాట ఇక్కడ ఆర్డబ్ల్యూటీ దగ్గర ఎన్ఓ సి ఇక్కడ టీడబ్ల్యూటీ దగ్గర ఎన్ఓ అని ఉంది అంటే రెండు ఫ్లోట్లు కామన్ వచ్చేసి ఇక్కడ మిడిల్లో సి అని ఉంది కదా ఇక్కడ ఇవ్వాలి అది ఎలా అంటే ఇక్కడ ఈ కనెక్టర్ ఉంది కదా దీన్ని లాగితే ఇలా వస్తుంది వచ్చిన తర్వాత ఇందులో మనం ఈ లూప్ని రిమూవ్ చేసి ఈ లూప్ని రిమూవ్ చేసి ఇక్కడ రెండు అంటే రెండు ఫ్లోట్ల కామన్ వచ్చేసి ఈ పిన్లో ఇవ్వాలి టీడబ్ల్యూటీ ఫ్లోట్ కనెక్షన్ వచ్చేసి ఇందులో ఇవ్వాలి ఇచ్చేసిన తర్వాత ఇలా ప్రెష్ చేసి పెట్టడమే అనమాట చాలా సింపుల్ సేమ్ రావాటర్ ట్యాంక్ ఫ్లోట్ కూడా అంతే మిడిల్లో ఇక్కడ వచ్చేసి సీలో వచ్చేసి కామన్ ఇవ్వాలి రావాటర్ ట్యాంక్ ఫ్లోట్ని వచ్చేసి ఇక్కడ మూడో పిన్ ఇటు సైడ్ నుంచి మూడో పిన్లో రావాటర్ ట్యాంక్ ఫ్లోట్ కనెక్షన్ ఇవ్వాలి నెక్స్ట్ లో ప్రెజర్ స్విచ్ అండ్ హై ప్రెజర్ స్విచ్ కనెక్షన్స్ అనమాట అది వచ్చేసి ఇక్కడ ఎల్పిఎస్ అండ్ హెచ్పిఎస్ అని ఉంది సేమ్ రెండు ఎల్పిఎస్ హెచ్పిఎస్ స్విచ్ల కామన్స్ వచ్చేసి ఈ మిడిల్లో సి అనే దగ్గర ఇవ్వాలి ఎన్సి దగ్గర వచ్చేసి హై ప్రెజర్ స్విచ్ కనెక్షన్ ఇవ్వాలి ఎన్ఓ దగ్గర వచ్చేసి ఎల్పిఎస్ లో ప్రెజర్ స్విచ్ కనెక్షన్ ఇవ్వాలి నెక్స్ట్ డోజింగ్ ఫ్లోట్ని కనెక్ట్ చేస్తే మీరు డిఎఫ్ నుంచి సికి ఈ లూప్ని రిమూవ్ చేసి డిఎఫ్ నుంచి సికి కనెక్ట్ చేయాలి ఇక్కడ ఐపీ వన్ ఐపీ టూ ఉన్నాయి కదా ఇవి ఎందుకంటే మీరు ఏఎంపీవీ వాల్స్ ఆటో మల్టీపోర్ట్ వాల్స్ వాడితే ఇక్కడ కనెక్షన్స్ ఇస్తాం లేకపోతే ఇవి ఎంటీగానే ఉండ వదిలేయాలి ఈ కింద రిలే రిలేబోర్డ్లో మనకి ఇన్పుట్ కనెక్షన్స్ అండ్ ఎల్పిఎస్ హెచ్పిఎస్ అండ్ రావాటర్ ట్యాంక్ టీడబ్ల్యూటీ ట్యాంక్ ఫ్లోట్స్ని అండ్ డోజింగ్ ఫ్లోట్ ఇచ్చే కనెక్షన్స్ ఇలా ఇవ్వాలి తర్వాత ఈ మెయిన్ బోర్డులో ఏమేమి కనెక్షన్స్ ఏమేమి ఉన్నాయో ఏమేమి ప్రొవిజన్స్ ఉన్నాయో చూద్దాం ఇది మెయిన్ బోర్డు ఈ మెయిన్ బోర్డులో మనకి ఫస్ట్ దీన్ని జిఎస్ఎం అంటారు అంటే ఇందులో మనం సిమ్ కార్డ్ వేస్తేనే మనకి ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ ద్వారా దీని స్టేటస్ తెలుస్తుంది మనం ఎడిట్ కోడ్ చేసుకునే ఆప్షన్ దొరుకుతుంది తర్వాత ఇది పీహెచ్ అనమాట అంటే మీరు పీహెచ్ సెన్సార్ ఇక్కడ పీహెచ్ సెన్సార్ని కనెక్ట్ చేసి వాటర్లో వేస్తే వాటర్ యొక్క పీహెచ్ని మీకు డిస్ప్లే చూపిస్తుంది తర్వాత మీరు టీడీఎస్ టీడీఎస్ ప్రోబ్ కూడా వస్తుంది దీంతోపాటు ఆ టీడీఎస్ ప్రోబుని ఇక్కడ ఈ టూపిన్లో కనెక్ట్ చేసి మీరు వాటర్లో వేస్తే మీకు వాటర్ యొక్క టీడీఎస్ని కూడా ఇది చూపిస్తుంది నెక్స్ట్ దీని పక్కనే ఉంది కదా పిన్ది ఇది టెంపరేచర్ అనమాట మీరు టెంపరేచర్ సెన్సార్ని ఇక్కడ కనెక్ట్ చేసి వాటర్లో వేస్తే వాటర్ యొక్క టెంపరేచర్ని కూడా చూపిస్తుంది అనమాట తర్వాత ఇటు సైడ్ నుంచి ఈ కనెక్టర్స్ ఉన్నాయి కదా ఇవి ఎందుకంటే ఇది ఫ్లో సెన్సార్ వన్ ఇది ఫ్లో సెన్సార్ టూ అనమాట ఇది ఫ్లో సెన్సార్ వన్ ఎందుకంటే రా వాటర్ ట్యాంక్ నుంచి వచ్చే వాటర్ యొక్క ఉన్న రా వాటర్ ట్యాంక్ నుంచి వచ్చే వాటర్ ఫ్లోని ఇక్కడ చూపిస్తుంది అంటే ఎంత ఫ్లో వస్తుంది అనేది ఇది వచ్చేసి ఫ్లో సెన్సార్ టూ వచ్చేసి ఆర్వో అంటే మనకి ఆర్వో వాటర్ ఎంత వాటర్ వస్తున్నాయో ఇక్కడ కనెక్ట్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది అనమాట తర్వాత ప్రెజర్ సెన్సార్ వన్ టూ త్రీ ఉన్నాయి ఈ ప్రెజర్ సెన్సార్స్ ఎందుకంటే థీమ్ అంటే మూడు మెంబరీన్స్ ఉన్నాయి కదా అక్కడ ఈ ప్రెజర్ సెన్సార్స్ని కనెక్ట్ చేస్తే ఎంతెంత ప్రెజర్ మెయింటైన్ చేయాలో మనం సెట్ చేసుకోవచ్చు దానికంటే ఎక్కువ ప్రెజర్ కనుక వస్తే ఇది ఆఫ్ చేస్తుంది మనకు వచ్చే ప్రెజర్స్ కూడా ఉన్నాయి కదా అది డిస్ప్లే కూడా చేస్తుంది అనమాట ఈ జిఎస్ఏ మోడల్లో మనం సిమ్ ఎలా ఇన్సర్ట్ చేయాలంటే సిమ్ తీసుకున్నాము ఇందులో ఓన్లీ మైక్రో సిమ్ ఉండాలన్నమాట నానో సిమ్ పాసిబిలిటీ లేదు మైక్రో సిమ్లో కూడా కటింగ్ మార్క్ ఉంది కదా ఈ కటింగ్ మార్క్ పై సైడ్కి ఉండి ఇలా ప్రెస్ చేయాలి సేమ్ మొబైల్ మన మొబైల్ ఫోన్ లాగానే ఓకేనా ఇందులో జియో తప్పించి ఏ అదర్ నెట్వర్క్ ఏ సిమ్ అయినా కానీ పనిచేస్తుంది ఓకే ఫస్ట్ ఈ ప్యానల్కి పవర్ ఆన్ చేద్దాం ఓకే పవర్ ఆన్ చేశాను పవర్ ఆన్ చేసిన తర్వాత ఒక టూ సెకండ్స్ డిలే ఉంటుంది డిస్ప్లే రావడానికి ఓకే డిస్ప్లే వచ్చింది ఇక్కడ ఆర్ఓ జిఎస్ఎం అని ఉంది కదా అక్కడ మీ కంపెనీ పేరు కూడా రాసుకోవచ్చు ఇక్కడ వెల్కమ్ హ్యావీ అండ్ నైస్ డే అని కనబడుతుంది కింద కాంటాక్ట్ అని ఉంది కదా మీరు లోపల ఫోన్ నెంబర్ కనుక పెట్టుకుంటే మీ ఫోన్ నంబర్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఓకే దీని ఐడి నెంబర్ అనమాట ఇది ఇక్కడ ఇన్స్టాల్ డేట్ మీరు లోపల సెట్ చేస్తే ఇక్కడ ఇన్స్టాల్ డేట్ షో అవుతుంది ఇది వర్షన్ నెంబర్ అనమాట ఫస్ట్ ఎల్పిఎస్ టైమ్ డిలేతో స్టార్ట్ అవుతుంది లో ప్రెజర్ స్విచ్ టైం డిలే అనమాట అంటే ఒక టెన్ సెకండ్స్ లోపల ఇది కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫ్లషింగ్ టైం ఫస్ట్ రా వాటర్ పంప్ ఆన్లో ఉంది కాబట్టి ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది అదే ఆఫ్లో ఉంటే పంప్ ఆఫ్లో ఉంటే రెడ్ కలర్తో షో అవుతుంది అనమాట ఓకే ఇక్కడ హై ప్రెజర్ పంప్ కూడా ఆన్ అయింది హై ప్రెజర్ పంప్ కూడా ఇక్కడ గ్రీన్ కలర్లోకి వచ్చింది ఇక్కడ చూస్తే మనకి డిస్ప్లేలో ఏమేమి కనబడతాయి అంటే ఇక్కడ వోల్టేజ్ అనమాట మీరు త్రీ ఫేజ్ ప్యాన్లు కనుక అయితే ఇక్కడ త్రీ ఫేజ్ ఓల్టేజ్ కనబడుతుంది ఇది సింగిల్ ఫేజ్ ప్యాన్లే కాబట్టి ఓన్లీ సింగిల్ ఫేజ్ ఆరు ఫేజే కనబడుతుంది మిగతా రెండు ఎంటీగా ఉన్నాయి ఓకేనా ఇక్కడ డ్రా వాటర్ పంప్ అండ్ హై ప్రెషర్ పంప్ యామ్స్ అనమాట పంపు తీసుకునే యామ్స్ ఇక్కడ డిస్ప్లేలో షో అవుతాయి ఇక్కడ చూస్తే మనకి టీడీఎస్ అనమాట టీడీఎస్ ప్రోఫ్ కనెక్ట్ చేసి వాటర్లో వేస్తే వాటర్ యొక్క టీడీఎస్ ఇక్కడ కనబడుతుంది కండక్టివిటీ అనమాట అంటే టెంపరేచర్ వాటర్ యొక్క టెంపరేచర్ వచ్చేసి ఇక్కడ కనబడుతుంది ఇక్కడ పిహెచ్ మీరు పీహెచ్ సెన్సార్ పెట్టి వాటర్లో వేస్తే పీహెచ్ కూడా ఇక్కడ కనబడుతుంది ఇక్కడ ఫ్లో సెన్సార్ ఫ్లోస్ ఇక్కడ కనబడతాయి అనమాట ఫస్ట్ ఎఫ్ఎఫ్ ఎల్పిహెచ్ అంటే అది ఫీడ్ ఫ్లో అనమాట అంటే రా వాటర్ ట్యాంక్ నుంచి వాటర్ వచ్చే ఫ్లో రేట్ ఇక్కడ కనబడుతుంది ఇది ఆర్వో ఫ్లో రేటుకి వచ్చేసి ఇక్కడ కనబడుతుంది ఇక్కడ టోటల్ రన్నింగ్ అవర్స్ ఇప్పుడు దాకా ఈ ప్యానల్ ఎంతసేపు రన్ అయిందో టోటల్ రన్నింగ్ అవర్స్ ఇక్కడ కనబడుతుంది ఓకే ఇది మెట్రిక్ క్యూబ్ లో ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు ఇక్కడ జిపిఆర్ఎస్ అంటే ఇందు ఈ ప్యానల్ని ని మనం జిఎస్ఎం లో పెట్టుకోవచ్చు జిపిఆర్ఎస్ లో పెట్టుకోవచ్చు జిపిఆర్ఎస్ అంటేనేమో వెబ్ ద్వారా చూసుకునే ఆప్షన్ అనమాట జిఎస్ఎం అంటే ఓన్లీ సిమ్ అంటే మెసేజ్ ద్వారా అంటే ఎవ్రీ వన్ అవర్కి కానీ ఎవ్రీ టూ అవర్స్ కానీ అంటే మీరు సెట్ చేసుకుంటే ఎవ్రీ వన్ అవర్కి దీని స్టేటస్ మెసేజ్ రూపంలో మన మొబైల్కి వస్తుంది అంతే ఇక్కడ చూస్తే మనకి ప్రెజర్ సెన్సార్స్ త్రీ ప్రెజర్ సెన్సార్స్ పెట్టుకునే ఆప్షన్ ఉంది కదా ఈ త్రీ ప్రెజర్ సెన్సార్స్ ప్రెజర్సెన్ వచ్చేసి ఇక్కడ షో ఇక్కడ షో చేస్తుంది ప్రెజర్ సెన్సార్ వన్ ప్రెజర్ సెన్సార్ టూ ప్రెజర్ సెన్సార్ త్రీ ఇది మనకి డిస్ప్లేలో వచ్చే ఫంక్షనాలిటీస్ కింద మనం చూస్తే ఇక్కడ ఆర్వో ప్లాంట్ డిజైన్ కూడా ఇక్కడ డ్రాయింగ్తో ఇచ్చారనమాట ఇది మల్టీ కలర్ కాబట్టి అన్ని కలర్స్ కనబడుతున్నాయి ఇప్పుడు మనం ఈ ప్యానెల్లో ఏం సెట్టింగ్స్ ఉంటాయి ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం ఫస్ట్ మెను బటన్ ప్రెస్ చేస్తే సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి ఇక్కడ త్రీ సెట్టింగ్స్ ఉన్నాయి ప్రాసెస్ సెట్టింగ్ ఒకటి ఆన్ ఆఫ్ సెట్టింగ్ రెండు కంపెనీ సెట్టింగ్స్ మూడు ఫస్ట్ ప్రాసెస్ సెట్టింగ్లోకి వెళ్దాం మెనూ ప్రాసెస్ సెట్టింగ్లో ఏముంటాయి అంటే ఆర్డబ్ల్యూపీ డ్రై రన్ ఓవర్లోడ్ హెచ్పి డ్రై రన్ హెచ్పి ఓవర్లోడ్ ఇవి మాన్యువల్గా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట ఇలాగా అప్ అండ్ డౌన్ కీస్తో ఓకే నెక్స్ట్ ఎల్పిఎస్ టైమ్ డిలే ఇది కూడా ఎడిట్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ లో వోల్టేజ్ అండ్ హై వోల్టేజ్ ఇవి సెట్ చేసుకోవచ్చు అనమాట లో వోల్టేజ్ అంటే వన్ ఎయిటీ ఫైవ్ వన్ ఎయిటీ ఫైవ్ కంటే తక్కువ వస్తే లో వోల్టేజ్ అని పడిపోద్ది అనమాట నెక్స్ట్ హై వోల్టేజ్ కూడా టూ సెవెంటీ ఫైవ్ సెట్ చేస్తే టూ సెవెంటీ ఫైవ్ కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి అప్పుడు హై వోల్టేజ్ అని ప్లా ప్యానల్ ఆఫ్ చేసిద్ది నెక్స్ట్ సర్వీస్ టైం బ్యాక్ వాష్ టైం రిన్స్ టైం ఇవి కూడా సెట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫ్లషింగ్ టైం అంటే ఫ్లష్ టైం కూడా ఫైవ్ సెకండ్సా టెన్ సెకండ్సా ఇలా సెట్ చేసుకోవచ్చు ట్రిప్ టైం ట్రిప్ టైం అంటే నేను ఇక్కడ ట్రిప్ టైం దగ్గర ఒక టూ మినిట్స్ పెట్టాను అనుకోండి టూ మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా ప్యానల్ షట్ డౌన్ అయిపోద్ది పూర్తిగా ఆఫ్ అయిపోయి ట్రిప్ టైం ఓవర్ అని డిస్ప్లేలో ఆఫ్ చేసిద్ది అనమాట ఓకే అవసరం లేదు కాబట్టి నేను జీరో పెట్టుకున్నా నెక్స్ట్ ఆటో క్లీన్ టైం అంటే ఇక్కడ ఆటో క్లీన్ టైం ఫైవ్ ఉంది కదా ఎవ్రీ ఫైవ్ మినిట్స్కి ఇది క్లీన్ అవుతూ ఉంటుంది అంటే ఫ్లష్ అయ్యి మెమరీన్స్ని క్లీన్ చేస్తూ ఉంటుంది ఇది డిఫాల్ట్ ఒక సిక్స్టీ ఉంటుంది అంటే ఎవ్రీ వన్ అవర్కి అవుతుంది ఓకే నేను సిక్స్టీ సెట్ చేశాను నెక్స్ట్ టీడీఎస్ లిమిట్ నేను ఒక టీడీఎస్లో ఇక్కడ ఆఫ్ సెట్ ఉంటుంది హై లిమిట్ లో లిమిట్ ఇక్కడ టీడీఎస్ని మనం సెట్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ సేమ్ యాజ్ పిహెచ్ లిమిట్ నెక్స్ట్ ఫ్లష్ ఇంటర్వల్ అంటే ఇక్కడ ఫ్లష్ ఇంటర్వల్ నేను థర్టీ ఫైవ్ మినిట్స్ అని పెడితే ఎవ్రీ ఫైవ్ మినిట్స్కి ఫ్లష్ అవుతూనే ఉంటుంది అదే ఇక్కడ నేను ఫ్లష్ వచ్చేసి ఫ్లష్ ఇంటర్వల్ థర్టీ పెడుతున్నా అంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి నాకు ఓసారి ఫ్లష్ ఆన్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ ప్రెజర్ సెన్సార్ వన్ ప్రెజర్ సెన్సార్ టూ ప్రెజర్ సెన్సార్ త్రీ ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు అనమాట ఇంత ప్రెజర్ ఉండాలి అనేది అది ఎలా అంటే ఇక్కడ సెట్ చేసుకోవాలి హై లిమిట్ లో లిమిట్ ఇక్కడ సెట్ చేస్తాం అంతవరకు అంత ప్రెజర్స్ ప్రెజర్ కంటే మించితే ఆఫ్ చేసిద్ది అనమాట ప్రెజర్ స్కేలింగ్ నెక్స్ట్ ఇవి ప్రాసెస్ సెట్టింగ్లో ఇవి ఉంటాయి అనమాట నెక్స్ట్ ఆన్ ఆఫ్ సెట్టింగ్కి వెళ్దాం ఆన్ ఆఫ్ సెట్టింగ్ ఓపెన్ చేశాను ఇక్కడ ఫస్ట్ ఆర్వో మోడల్ అని ఉంది ఇక్కడ ఆర్వో మోడల్ దగ్గర ఇక్కడ సెట్ చేస్తాం అనమాట వన్ 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 టూ వన్ త్రీనా త్రీ త్రీ అని ఆల్రెడీ ఇది వన్ వన్ ప్యానల్ కాబట్టి వన్ వన్ సెట్ అయి ఉంటుంది ఓకే నెక్స్ట్ ఏఎంపీవి మోడ్ మోడ్ సెలక్షన్ ఇది ఎందుకంటే ఆటో మల్టీబోర్డ్ వాల్స్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ మోడ్ సెలక్షన్ చేసుకుంటాం నెక్స్ట్ పాస్వర్డ్ ఆన్ ఆఫ్ అంటే కంపెనీ సెట్టింగ్స్లోకి వెళ్ళాలంటే పాస్వర్డ్ కావాలా వద్దా అని ఎంఎఫ్జి అంటేనేమో ఇది కస్టమర్స్ ఇది ఓన్లీ ఇది ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట ఈ ఎంఎఫ్జిలో డ్రై రన్ ఓవర్లోడేని మనం సెట్ చేస్తాం అనమాట నెక్స్ట్ పీహెచ్ ఆన్ ఆఫ్ ఈ పిహెచ్ ఆన్ ఆఫ్ ఎందుకంటే పిహెచ్ కావాలనుకుంటేనేమో ఆన్లో పెట్టుకుంటాం వద్దనుకుంటే ఆఫ్లో పెట్టుకుంటాం నెక్స్ట్ ఓల్టేజ్ మోడ్ సెలెక్షన్ ఈ ఓల్టేజ్ మోడ్ సెలక్షన్ అంటే ఇక్కడ ఓల్టేజ్ మోడ్ని ఎనేబుల్ చేస్తే అంటే హై వోల్టేజ్ వచ్చినా లో వోల్టేజ్ వచ్చినా ఆఫ్ చేసిద్ది అదే ఈ వోల్టేజ్ మోడ్ని డిజేబుల్ చేస్తే ఎంత వోల్టేజ్ వచ్చినా గానీ ఇది ఆఫ్ చేయదనమాట ప్యానల్ని రన్ చేస్తూనే ఉంటుంది ఓకే ఆన్ ఆఫ్ సెట్టింగ్ అయిపోయింది నెక్స్ట్ కంపెనీ సెట్టింగ్స్ కంపెనీ ఏముంటాయి ఏముంటాయంటే ఫస్ట్ కంపెనీ నేమ్ ఇక్కడ మీ కంపెనీ పేరుని ఎడిట్ చేసుకోవచ్చు అది ఎలా అంటే అప్ అండ్ డౌన్ కీస్తో ఓకే ఇలా రాసుకొని నెక్స్ట్ కి నెక్స్ట్ డిజిట్కి వస్తుంది అనమాట ఓకే నెక్స్ట్ ఫోన్ నంబర్ వన్ ఫోన్ నెంబర్ టూ ఇక్కడ కూడా మీ నేమ్ నంబర్స్ ఫీడ్ చేసుకోవచ్చు ఇన్స్టాల్ డేట్ ఏ రోజు ఇన్స్టాల్ చేస్తున్నారో ఆ డేట్ నోట్ చేసుకోవచ్చు చేంజ్ పాస్వర్డ్ పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఆర్ఓ ప్లాంట్ కెపాసిటీ అంటే మీరు థౌసండ్ ఎల్పిచ్చా టూ థౌసండ్ ఎల్పీచ్ ఆ కెపాసిటీ ఇక్కడ మెన్షన్ చేయాలి నెక్స్ట్ ఫీడ్ ఫ్లోపల్స్ అనమాట ఇక్కడ అంటే ఎంత ఫీడ్ ఫ్లోపల్స్ వస్తే అంటే వాటర్ నుంచి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఎల్పిహెచ్ ప్లాంట్స్ అయితే ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ అని థౌజండ్ ఎల్పిహెచ్ ప్లాంట్ అయితే ఇక్కడ థౌజండ్ లీటర్స్ పర్ అని ఇక్కడ ఇలా సెట్ చేస్తారు నెక్స్ట్ ఫ్లో ఫ్లోపల్స్ అంటే వాటర్ యొక్క ఫ్లోపల్స్ ఎంత ఉండాలి అనేది ఇక్కడ నోట్ చేస్తాం నెక్స్ట్ రిపోర్ట్స్ ఇప్పుడు దాకా ఉన్న రిపోర్ట్స్ ఇక్కడ షో అవుతాయి రిపోర్ట్స్లో వచ్చేసి టోటల్ వర్కింగ్ అవర్స్ నెక్స్ట్ టుడే వర్కింగ్ అవర్స్ టోటల్ ఆర్వో లీటర్స్ నెక్స్ట్ టోటల్ ఇన్ఫ్లో లీటర్స్ అంటే ఇప్పుడు దాకా ఎంత వాటర్స్ అంటే బోర్ వాటర్ నుంచి తీసుకుంటాను అనేది ఇక్కడ కనబడుతుంది నెక్స్ట్ యూనిటైడీ ఐడి ఇక్కడ ఉంటుంది నెక్స్ట్ ఆర్ఓ పర్మిట్ ఫ్లో లెవెల్ ఓకే ఆర్ఓ పర్మిట్ హై లెవెల్ నెక్స్ట్ టైం సెట్టింగ్ ఇక్కడ అంటే టుడే టైంని సెట్ చేసుకోవాలి అంటే తీసుకున్న రోజు ఓకే ఇక్కడ టైం అండ్ డేట్ని ఇక్కడ ఫిక్స్ చేస్తాం అన్నమాట నెక్స్ట్ మోడ్ బస్ ఆన్ ఆఫ్ ఇది వేరు జిఎస్ఎం సెలెక్షన్ ఈ జిఎస్ఎం సెలక్షన్లో మనం జిపిఆర్ఎస్ అని పెట్టుకుంటేనేమో వెబ్ ద్వారా చూసుకోవచ్చు అనమాట అదే ఎస్ఎంఎస్ మోడ్లో పెట్టుకుంటే ఓన్లీ మెసేజ్లే వస్తాయి అనమాట అంటే మెసేజ్ సిస్టమా లేకపోతే మనం వెబ్లో చూసుకునే సిస్టమా అని ఓకే ఇవి కంపెనీ సెటింగ్స్లో ఉంటాయి పిఎస్ఎం డిజిటల్ ఆర్ఓ కంట్రోల్ ప్యానల్లో ఓవరాల్ మెనూ ఇలా ఉంటుంది మనం ఎడిట్ చేసుకోవడం చూసాము అండ్ సెట్టింగ్స్ చూసాము కనెక్షన్స్ చూసాము